క్యాట్స్ అంటే కొంతమందికి ఇష్టం లేకపోయినా మరికొంతమంది మాత్రం వీటిని చాలా ఇష్టంగా పెంచుకుంటారు అలానే ఇప్పటి వరకు అందరూ నార్మల్ క్యాట్స్ నే చూసుంటారు కానీ ఇదే క్యాట్స్ పీసెస్ లో అతి అందంగా అత్యంత విచిత్రంగా ఇంకా అత్యంత క్రూరంగా వేటాడే పిల్లులు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి ఈ రోజు ఈ వీడియోలో అలాంటి స్టన్నింగ్ కలిగించే కొన్ని క్యాట్స్ పీసెస్ ని చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కౌగార్ సింహం పులి జాగ్వర్ల తర్వాత అంతటి పెద్ద క్యాట్ గా ఈ కౌగార్స్ బ్రతుకుతున్నాయి అలానే వాటి తర్వాత ఇదే బిగ్ క్యాట్ అవటం వల్ల ఈ కౌగర్స్ ని వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ క్యాట్ గా కూడా పిలుస్తుంటారు ఇంకా ఈ కౌగర్స్ ని మౌంటైన్ లైన్స్ అని పోమాస్ అని ప్యాంతర్స్ అని కూడా పిలుస్తుంటారు ఈ భయంకరమైన అడవుల్లో ఈ కౌగర్స్ సింగిల్ గా బ్రతకటానికే బాగా ఇష్టపడుతుంది అలానే వాటి ఆహారాన్ని ఇంకా శత్రువులను కూడా సింగిల్ గానే పోరాడగలిగే ధైర్యం వీటికుంటుంది ఒకవేళ వేరే జంతువుల వల్ల దీనికి ప్రాణహాని ఉందని తెలిస్తే మాత్రం ఇవి వెంటనే ఇలాంటి పొడవైన చెట్లపైకి ఎక్కి వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి ఒక్కోసారి విశ్రాంతి తీసుకోవాలన్నా కూడా ఇలాంటి చెట్లనే సెలెక్ట్ చేసుకొని వాటిపైనే విశ్రాంతి తీసుకుంటూ బ్రతుకుతుంటాయి అయితే ఈ క్యాట్ స్పీసెస్ అనేది చాలా అగ్రెసివ్ గా ఉండే జంతువులు అందువల్ల వీటిని ఒక పెట్లా పెంచుకోవాలనుకోవటం చాలా ధైర్య సాహసం అని చెప్పాలి వీటిని చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే పెంచటం వల్ల ఇవి కేవలం వాటి యజమాని మాట మాత్రమే వింటాయి పొరపాటున ఈ ఉన్న ప్లేస్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే ఎలా వచ్చారో అలానే వెనక్కి పారిపోవాల్సిందే ఇవి అంత అగ్రెసివ్ దాడి చేసేస్తుంటాయి వీటికి కోపం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని కంట్రోల్ చేయటం కూడా చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఈ భయంకరమైన క్యాట్ స్పీసెస్ని ని చాలా తక్కువ మంది మాత్రమే ఒక పెట్లాగా పెంచుకుంటూ ఉంటారు బెంగాల్ క్యాట్ చిరుతుపులను పెంచుకోవాలి అని యానిమల్స్ ఇష్టపడే వాళ్ళందరికీ ఉంటుంది కానీ అది బలమైన క్రూరమృగం అవటం వల్ల అంతటి గొప్ప సాహసాన్ని చాలా మంది చేయలేరు కానీ ఈ బెంగాల్ క్యాట్ను మీరు పెంచుకుంటే కనుక ఆ ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఈ క్యాట్ అచ్చం ఇలా చిరుతుపులి రూపంలోనే వాటి స్కిన్ ప్యాటర్న్స్తో తో ఉంటుంది కాబట్టి ఏషియన్ లెపార్డ్స్ ని అలానే ఇంట్లో పెంచుకునే డొమెస్టిక్ క్యాట్స్ తో క్రాసింగ్ చేపించి ఈ బ్రిడ్ ని పుట్టించడం అనే చేశారు ఈ క్యాట్స్ ఇప్పుడు ప్రపంచం అంతటా పెంచుకుంటున్నారు అలానే క్యాట్ లవర్స్ కి ఇది మాత్రం చాలా బాగా నచ్చేస్తుంది ఇంకా ఇది వైల్డ్ క్యాట్స్ లాగా అగ్రెసివ్ గా దాడి చేసే పిల్లులు కూడా కాదు అంతేకాకుండా వీటిని పెంచే ఓనర్స్ తో కూడా ఈ క్యాట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళని బాగా ఎంటర్టైన్ కూడా చేస్తుంటాయి కాకపోతే ఈ క్యాట్స్ బాగా యాక్టివ్ గా ఉండటం వల్ల అవి ఉండే ప్లేసెస్ వాటికి తగినంత ఫ్రీడమ్ గా లేకపోతే వాటికి విసుగు పుట్టి వాటి బిహేవియర్ ని అగ్రెసివ్ గా మార్చేసుకుంటాయి ఇది ఒక్క ప్రాబ్లం తప్ప ఇంకా వీటిని పెంచుకోవటంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీరు కనుక వాటికి తగిన అంత ఫ్రీడమ్ గా ఉండే ప్లేస్ ని ఇస్తే అవి చాలా హ్యాపీగా పెరుగుతూ అందరితో ఇంత కూల్ గా ఉంటాయి కెనడియన్ లింగ్స్ మామూలు క్యాట్స్ తో పోలిస్తే ఇది చాలా పెద్దది అలానే వీటిని పెటానిమల్గా గా పెంచుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు ఎందుకంటే ఇది వైల్డ్ క్యాట్ కాబట్టి వీటిని పెంచాలంటే ఇవి ఫ్రీగా తిరగగలిగేలా ఉండే ప్లేసెస్ ని ఇంకా ఫుడ్ ని కూడా టైం కి పెడుతూ చాలా జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి ఇవి ఎక్కువగా కెనడా అలాస్కా మరియు నార్తన్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న బోరియల్ అనే అడవుల్లో కూడా బ్రతుకుతుంటాయి అంతేకాకుండా ఈ క్యాట్స్ ఎలాంటి వాతావరణంలోనైనా చాలా ఈజీగా సర్వే అవ్వగలుగుతాయి ఇవి ఎక్కువగా ఈ అడవుల్లో వేటాడి తినే ఆహారం వచ్చేసి కుందేళ్ళు దాదాపుగా వీటినే ఎక్కువగా చంపి తింటుంటాయి ఇంకా వీటి ఐ పవర్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే దీనికి రెండు వందల యాభై అడవుల దూరంలో ఉన్న ఎలుకను కూడా చూడగలిగేంత సూపర్ ఐ పవర్ దీనికి ఉంటుంది ఇంకా వీటి శక్తికి మించి ఉన్న జింకలపై కూడా ఈ పిల్లులు అటాక్ చేసి వాటిని కూడా చంపి ఆహారంగా చేసేసుకుంటాయి ఇది వైల్డ్ యానిమల్ అవటం వల్ల ఇంకా ఇది గా ఉండటం వల్లనే వీటిని కొంతమంది మాత్రమే ఒక పెట్ గా పెంచుకుంటున్నారు కారకాల్ ఈ క్యాట్ స్పీసెస్లో ఇది మాత్రం చాలా డిఫరెంట్ అనే చెప్పాలి ఈ క్యాట్లో ఉన్న సూపర్ పవర్ ఏంటంటే ఇది గాల్లో ఎగురుతున్న పక్షిని కూడా పన్నెండు అడుగులు ఎత్తు వరకు ఎగిరి ఆ పక్షిని పట్టుకుని చంపి తినగలుగుతుంది వీటిని డెసర్ట్ లింక్స్ అని ఆఫ్రికన్ లింక్స్ అని అన్నింటికన్నా కారకాల్ అని కూడా ఎక్కువగా పిలుస్తుంటారు అలానే ఈ యానిమల్స్ మనకి ఆఫ్రికాలో ఇంకా ఏషియాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి ఇది వేటాడేటప్పుడు కూడా చాలా ఓపికతో వెయిట్ చేసి మరి అవి అటాక్ చేయాలనుకున్న వాటిపై ఒక్కసారిగా ఈ విధంగా అటాక్ చేసి చంపి తింటుంటాయి ముఖ్యంగా వీటికి టర్కీ బర్డ్స్ అంటే చాలా ఇష్టం గాల్లో ఎగురుతూ పారిపోతున్నా కూడా వాటిని వెంటాడి వేటాడి మరి ఈ విధంగా చంపి తినేస్తుంటాయి అలానే ఈ కార్కల్ క్యాట్స్ను కూడా సింహాలు చిరుతపుళ్ళు హైనాలు వీటి చేతిలోనే ఇవి ఎక్కువగా బలైపోతుంటాయి ఇంకా ఈ వైల్డ్ క్యాట్ అనేది సింగిల్ గా బ్రతకటానికే ఇష్టపడుతుంది అలానే సింగిల్ గానే వాటి శత్రులతో పోరాడుతుంది ఈ కారకాల వైల్డ్ క్యాట్స్ ని పెట్స్ లాగా పెంచుకోవటానికి అన్ని దేశాలకి అనుమతి లేదు కొన్ని దేశాల వాళ్ళకి మాత్రమే వీటిని పెట్ యానిమల్ గా పెంచుకుంటున్నారు కాకపోతే ఇది వైల్డ్ యానిమల్ కాబట్టి వీటికి తన యజమాని మాట వినేలా ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఇవ్వాలి లేకుంటే అది చేసే దాడులకి చాలా మంది బలైపోవాల్సి ఉంటుంది సవానా క్యాట్ ఇది చూడటానికి ఒక చిరుతులులాగా భయంకరంగా కనిపించినా కూడా ఈ జాతి పిల్లలు మాత్రం మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఈ క్యాట్స్ పెంచే యజమాని పిల్లలతో కూడా చాలా ప్రేమగా ఎమోషనల్ గా కూడా ఉంటాయి ఇంకా మనం పెంచుకునే తోటి యానిమల్స్ తో కూడా చాలా ఈజీగా కలిసిపోతూ బ్రతుకుతుంటాయి చిరుతులులాగా కనిపించే ఈ వింతైన క్యాట్స్ ఎక్కువగా మనకి ఆఫ్రికాలో కనిపిస్తుంటాయి ఇంకా ఇవి చాలా యాక్టివ్గా ఉండే క్యాట్స్ అవటం వల్ల వీటికి ట్రైనింగ్ ఇస్తే కనుక అది చేసే మ్యాజిక్స్కి మనం స్టన్ అయిపోవాల్సిందే అలానే ఇవి ఇంట్లో పెంచుకునే క్యాట్స్ తో పోలిస్తే డబల్ సైజులో లో ఉంటాయి వీటికి కనుక సరైన మంచి ఫుడ్ని పెడుతూ పెంచితే ఇవి మనతో ఇరవై సంవత్సరాల వరకు బ్రతకగలుగుతాయి ఈ క్యాట్స్ మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఎమోషనల్ గా ఉండటంతో ఇప్పుడు వీటిని పెంచుకోవటానికి చాలా మంది ఇష్టపడుతున్నారు పలాస్ క్యాట్ ఈ క్యాట్ చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది దీన్ని పెంపుడు జంతువుల పెంచుకోవటం కన్నా ఈ అడవిలో స్వేచ్ఛగా వదిలేయటమే చాలా మంచిది ఎందుకంటే వీటిని పెంచే చోట వీటికి తగినంత ప్లేస్ ఇవ్వకుండా ఇరుకుగా ఉన్న ప్లేసెస్ లో పెంచితే ఇవి హ్యాపీ మూడ్ లో ఉన్నవి కూడా యాంగ్రీ మూడ్ లోకి మారిపోయి వీటిని పెంచుతున్న యజమానులపైనే ఇవి అటాక్ చేసేస్తాయి ఈ క్యాట్ చూస్తే అచ్చం కెనడియన్ లింక్స్ లాగానే మనకి కనిపిస్తుంది కానీ అది వేరు ఇది వేరు ఈ క్యాట్స్ ఫర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇవి వేడి మరియు చల్లటి వాతావరణంలో కూడా చాలా ఈజీగా బ్రతికేస్తుంటాయి ఇవి ఎక్కువగా రాబిట్స్ని ని ఎలుకల్ని పక్షుల్ని ఒక్కోసారి జింకల్ని కూడా వేటాడి తింటుంటాయి అలానే ఈ పిల్లును కూడా గోల్డెన్ ఎగల్స్ ఊల్ఫ్స్ రెడ్ ఫాక్సెస్ ఇంకా స్నో లెపర్స్ చేతిలో కూడా ఇవి ఆహారంగా బలైపోతుంటాయి ఈ క్యాట్స్ ఎక్కువగా మనకి సెంట్రల్ ఏషియా రష్యా చైనా మంగోలియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి ఒకవేళ వీటిని పెట్లాగా పెంచుకోవాలంటే వీటిని చిన్నప్పటి నుంచే చాలా కేర్ఫుల్గా వాళ్ళ ఓనర్ మాట వినేలా ట్రైనింగ్ ఇచ్చి మరీ పెంచుకోవాలి ఎందుకంటే వీటికి మనుషుల్ని కూడా చంపగలిగేంత స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి గ్రీన్ డ్రాగన్ క్యాట్ ఈ క్యాటన్ చూసి చాలా మంది స్టన్ అయిపోయారు ఎందుకంటే అసలు నిజంగా ఇలాంటి వింతైన పిల్లులు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నాయా అని అయితే ఇక్కడ జరిగిన ఒక వింతైన ట్విస్ట్ ఏంటంటే ఫారెన్ కంట్రీస్ లో క్యాట్స్ ని చాలా మంది పెంచుకుంటూ ఉంటారు అలానే ఈ ఫారెన్ కంట్రీస్ లో ఇలాంటి యానిమల్స్ కి స్పెషల్ గా సెలూన్స్ కూడా ఉంటాయి అక్కడ వాటికి స్నానం చేపించటం గోర్లు కత్తిరించటం ఇంకా హెయిర్ ని కట్ చేసి రకరకాలుగా ఆ యానిమల్స్ ని తయారు చేస్తూ చివరికి వాటిని ఇంత అందంగా చేసి ఇస్తుంటారు ఇప్పుడైతే ఇక్కడతో ఆగకుండా వీటికి వింతైన కలర్స్ ని యాడ్ చేసి చివరికి వాటి రూపరేఖలనే పూర్తిగా మార్చేస్తున్నారు రష్యాకి చెందిన ఈ క్యాట్ పెంచుతున్న ఓనర్ కూడా దీనికి ఇలా వింతగా గ్రీన్ డ్రాగన్ క్యాట్ లాగా ఈ విధంగా తయారు చేపించేసింది బేసిక్ గా ఇలాంటి కలర్స్ ని యానిమల్స్ కి యూజ్ చేస్తే వాటి స్కిన్ కి ర్యాషెస్ వస్తూ ఇంకా స్కిన్ డిసీజ్ కూడా వస్తూ ఉంటాయి కానీ ఈ సెలూన్స్ వాళ్ళు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కలర్స్ని వాడటం వల్ల ఈ రష్యాలో ఉన్న పెట్ లవర్స్ ఇప్పుడు వాళ్ళ పెట్స్కి ఈ విధంగా కలర్స్ని వేపించి మురిసిపోతున్నారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్